పిల్లరా, ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి గడిచిన కాలంలో ఈ ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము ప్రారంభం నుండి కొన్ని మాటలు మనము ధ్యానము చేస్తూ ఉన్నాము. మరి భక్తుడైన యోహానుకు దేవుడు బయలుపరిచిన ఈ ప్రకటన గ్రంథము జరగవలసిన సంగతులు వాటిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాము. కనుక సూర్యుడు ధరించుకున్న స్త్రీ పాదముల కింద చంద్రుడును, తల మీద 12 నక్షత్రములు కలిగిన కిరీటమును ఉండి ఆమె గర్భిణి అయి ప్రసవేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయించుండెను. ఆ యొక్క విషయాలను మనం ధ్యానం చేస్తున్నాం. మరి ఆమె క్రీస్తును ధరించి ఉన్నదని, ఆత్మల భారముతో ప్రసవేదన పడుతుందని, క్రీస్తు ప్రసవేదన, పౌలు ప్రసవేదన, సృష్టి ప్రసవేదన, స్త్రీ ప్రసవేదన మనం జ్ఞాపకం చేసుకున్నాము. ఈరోజు ప్రాముఖ్యంగా ఆ నొప్పులకు ఆవిడ కేకలు వేస్తున్నట్లుగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. స్తుతులవు పాత్రుడా, స్తుత్రార్హుడా గొప్పదేవా, నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా నాతో మాతో అందరితో మాట్లాడండి. నీ వాక్యము ద్వారా మాకు అనేక విషయాలు బయలుపరచమని ఈ పరిశుద్ధ గ్రంథము నాయన సంఘములతో ఆత్మచొప్పు సంగతులు చెవిగలవాడు వినడన్న వినగలిగిన చెవులు మాకు అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తూ ప్రారంభం నుండి చివరి వరకు మీరే తోడుగా ఉండమని యేసయ్య ఉన్నత నామంలో ప్రార్థన చేస్తున్నాం. కనుక ఈరోజు ఆమె గర్భిణి అయి ప్రసవేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయచ్చు నేను. కనుక స్త్రీ అనగా సంఘమని, సంఘము ఆత్మ భారము కలిగి ఉన్నదని, ప్రభు రాకడ సమీపిస్తున్న కొలది ఆంతరంగిక సంఘము సంపూర్ణ ఆత్మీయ వరములతో స్థిరపరచబడి మరి లోకములో శ్రమ కలుగు నిమిత్తము లేక శ్రమ కలిగే కొలది మరి ప్రార్థన జీవితముతో కేకలు వేయచ్చు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పిల్లారా, పరిశుద్ధ గ్రంథములో కూడా శ్రమ కలిగినప్పుడు కేకలు వేసిన అనుభవాలను కొన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. పిల్లారా, మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయము 22వ వచనములో చక్కటి మాటని ఇక్కడ భక్తుడైన మత్తయి గారు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ చక్కని మాటలను కొద్దిసేపు ధ్యానము చేసుకుందాం. ఇదిగో ఆ ప్రాంతము నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహుబాధపడుచున్నదని కేకలు వేశాను. ఇక్కడ మనము కానాను స్త్రీని చూస్తూ ఉన్నాము. ఈ స్త్రీ మరి తన కుమార్తె స్వస్థత కోసము కేకలు వేస్తూ ఉంది, ప్రార్థన చేస్తూ ఉంది. అయ్యా, నా కుమార్తెకు దయ్యం పట్టిందయ్యా, బహువేదన పడుతుంది, బాధపడుతుంది, తను స్వస్థపరచమని ఆడి కేకలు వేసి ప్రార్థన చేస్తుంది. ఈ రోజుల్లో కూడా మన పిల్లలకు దురాత్మ పట్టి వేధిస్తూ ఉంది. సెల్ ఫోన్ అనే దురాత్మ పిల్లలను పట్టి వేధిస్తూ ఉంది. రాత్రి పగళ్ళు ఆ ధ్యానమే, నిద్ర లేదు, ఆహారం లేదు, చదువు లేదు, అలాగే అనేక విషయాలలో దురాత్మ పిల్లలను ఆవరించి, సంఘాన్ని ఆవరించి, కుటుంబాలు ఆవరించి, భార్యాభర్తలు ఐక్యత లేక, ప్రేమ లేక, సమాధానం లేక ఏర్పాటు చేయబడిన వారిని సైతము అది బహు వేదన చేస్తూ, బాధపడుతూ, ఇబ్బంది పడుతూ ఉంది. అలాంటి కుటుంబాలు లేక పిల్లలు స్వస్థత పొంది నిమిత్తము, బాగుపడు నిమిత్తము సంఘము, సంఘములో ఉన్న కుటుంబాలు ప్రార్థన చేయవలసిన వారై ఉన్నారు, కేకలు వేయవలసిన వారమై ఉన్నాము. పిల్లారా, సంఘం ఆశీర్వదించబడాలి, సంఘము దీవించబడాలంటే సంఘములో ఉన్న మరి దేవుని పిల్లలు మరి ఆ పిల్లల విషయమే బాధ్యత కలిగి, భారము కలిగి, ప్రసవేదనతో ప్రార్థనాపూర్వకమైన కేకలు వేయాలి. అప్పుడు వారు స్వస్థత నొందుతారు, వారు బాగుపడతారని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఇందులో 28వ వచనం చదువుకుందాం. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది,
నీవు కోరినట్లే నీకు అవును గాకని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందినట్లుగా చూస్తూ ఉన్నాము. కనుక ఈ సందర్భాన్ని మనం గమనించినట్లయితే ప్రభు అంటున్నాడు, నువ్వు కేకలు వేస్తూ ఉన్నావు, ప్రార్థన చేస్తూ ఉన్నావు, నీ పిల్లల కోసం ప్రయాసపడుతున్నావు, కనుక నీ విశ్వాసము గొప్పది. కనుక ఈ కానాను స్త్రీ కేకలేయడం వలన ప్రభు ఆవిడతో అన్న మాట ఏమిటంటే, నీ విశ్వాసము గొప్పది. ఈరోజు మన విశ్వాసం ఎలా ఉంది? దేవుల్లో ఉన్న మనము, సంఘములో ఉన్న మనము అనేకుల కొరకు ప్రార్థన చేసే అనుభవంలో ఉన్నామా? గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నామా? ఈ కణాను స్త్రీ వలె ప్రార్థన చేస్తూ కేకలు వేస్తున్నామా లేదా అని మనము జ్ఞాపకము చేసుకుందాం. పిల్లలు, ఇందులోనే మత్తయి వార్తలోనే 20వ అధ్యాయము 30వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, ఇదిగో త్రోవ పక్కన కూర్చున్న ఇద్దరు గుడ్డివారు యేసు ఆ మార్గముగాండా వెళ్ళుచున్నాడని విని, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మను కరుణించమని కేకలు వేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాము. ఇది ఇద్దరు మరి గుడ్డివారు త్రోవ పక్కన కూర్చుని ఉన్నారు. పిల్లరా, వారు మార్గములో లేరు కానీ మార్గ త్రోవ పక్కన కూర్చుని ఇద్దరు గుడ్డివారు యేసు ప్రభుని గురించి విన్నారు. యేసు ప్రభుని గురించి విన్నవారు, మరి దావీదు కుమారుడా, మమ్మను కరుణించమని కేకలు వేశారు. కేకలు వేశారు. ఆ చుట్టూ ఉన్న వారన్న ఊరుకొనుడి జనులు వారిని గద్దించిరి కానీ వారు, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మను కరుణింపమని మరి బిగ్గరగా కేక వేసినట్లుగా చూస్తూ ఉన్నాము. ఈరోజు మనం కూడా మనకున్న సమస్యలను బట్టి, ఇబ్బందులను బట్టి, బాధలను బట్టి దేవుణ్ణి ఆరాధించవలసిన వారమై ఉన్నాము, స్తుతించవలసిన వారమై ఉన్నాము, కేకలు వేయవలసిన వారమై ఉన్నాము. పిల్లారా, ఎరుకో గోడలు బలమైనవే. ఇశ్రాయేలు కేకలు వేసినప్పుడు ఆ బలమైన గోడలు కూలిపోయినట్లుగా చూస్తూ ఉన్నాము. ఇక్కడ గుడ్డివారుగా ఉన్నారు. మనం కూడా ఆత్మీయంగా గుడ్డిగా ఉన్నాము. జరగబోయే విషయాలు గమనించలేని స్థితిలో, పరిస్థితిలో ఉన్న మనము, ఓ సంఘములో ఉన్న మనము, ప్రసవేదనతో ఉన్న మనము కేకలు వేసే అనుభవంలో ఉండాలి. చాలామంది వద్దంటారు, ఎందుకులే అంటారు, కానీ ఈ గుడ్డి వారు ఆగిపోలేదు. వారు కేకలు వేస్తూ ఉన్నారు. వెంటనే ప్రభు వారి వైపు చూసి, వారు, ప్రభువా, మా కన్నులు తెరవాలని కాబట్టి యేసు కనికరపడి వారు కన్నులు ముట్టెను. వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి. దానికి ముందు ప్రభు అన్నాడు, యేసు నిలచి వారిని పిలిచి నేను మీకేమి చేయగూర్చున్నారని అడిగాను. ప్రభు ఎప్పుడైతే కేక వేస్తామో, ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే మొరపెడతామో, ప్రభు నిలిచి ఆయన నీ వైపు చూస్తాడు, నీ కేకలు వింటాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, బాగుపరుస్తాడని జ్ఞాపకం చేస్తున్నారు. కనుక ఎరుకోలో ఉన్న గుడ్డి వారు కేకలు వేసి వారి దృష్టి మరి పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అలాగే మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయము 31వ వచనములో కూడా చక్కని విషయాలను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని, అల్పవిశ్వాసి, ఎందుకు సందేహపడతామని అతనితో చెప్పాను. ఇక్కడ మనం గమనించినట్లయితే పేతురు యేసు ప్రభువుని చూశాడు. ఆయన చూడండి, ఇందులో 25వ వచనం చదువుతున్నాను, రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచు ఆయన యొద్దకు వచ్చాను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి యేసు ప్రభుని చూసి వారు భూతం అనుకొని భయముతో కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొని, నేనే, భయపడకూడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని అతనితో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు నొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచిన కానీ గాలిని చూచి భయపడి
మునిగిపో సాగాను, గాలిని చూసి భయపడ్డాడు. ఈరోజు చాలామంది ప్రభుని ఎరిగిన వారమే, ప్రభుతో ఉన్నవారమే, ప్రభుతో నడుస్తున్నాం. కానీ ఒక్కోసారి గాలిని, లోకమును, పరిస్థితులను చూసి మనం భయపడిపోతూ ఉంటాం. మన సేవా జీవితంలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, ప్రతి పనిలో ప్రభువును చూసి నడిచినంత వరకు మన ప్రయాణం బాగానే ఉంటుంది. కానీ మనం లోకాన్ని చూసినప్పుడు, గాలిని చూసినప్పుడు, సముద్రం చూసినప్పుడు మనము భయపడుతూ ఉంటాం. అలా భయపడినట్లయితే మనము మునిగిపోతామని జ్ఞాపకం చేస్తున్నాడు. అదే జరిగింది ఇక్కడ. పేతురు మరి గాలిని చూసి భయపడి మునిగిపోసాగాడు. వెంటనే ఆయన కేక వేస్తున్నాడు, ప్రభువా నన్ను రక్షించు, నేను మునిగిపోతున్నానని కేకలు వేసినట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక సంఘములో ఉన్న నీవు, నేను, పరిచర్యలో ఉన్న మనము, కుటుంబ జీవితాల్లో ఉన్న మనము ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒకవేళ మునిగిపోతున్నామేమో, ఎవరైనా మనం ముంచేస్తున్నారో అప్పుల్లో, సమస్యల్లో, బాధల ఇరుకుల్లో, మనము కేకల వేసే అనుభవంలో ఉండాలి. సూర్యుని ధరించుకున్న మనము, పాదముల కింద లోకమును కలిగి ఉన్న మనము, 12 నక్షత్రముల కలిగిన సంఘముగా ఉన్న మనము, అది ప్రసవేదన గలవారమై, ప్రార్థనా భారము గలవారమై, కేకలు వేయవలసిన వారమై ఉన్నాము. అలా పేతురు కేకేశాడు. కనుక యేసు ప్రభు ఆయన రక్షించినట్లుగా చూస్తూ ఉన్నాము. అలాగే ఎప్పుడారా గమనించుదాం, మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయము 3వ వచనములో చక్కని మాటను ఇక్కడ బాప్తీసమిచ్చి యోహాను జ్ఞాపకము చేస్తున్నాడు. 3వ అధ్యాయము ప్రారంభం నుండి చదువుకుందాం. ఆ దినమందు బాప్తీసమిచ్చి యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొందుడని యోధయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరుచుడి, ఆయన త్రోవలు సరాలము చేయడని అరణ్యములో కేక వేయునొక శబ్దము. పులరా యోహాను, బాప్తీసమిచ్చి యోహాను కూడా మరి సమయము సమీపించున్నది, పరలోక రాజ్యము సమీపించుచున్నది, మారు మనస్సు పొందుడని అరణ్యములో ప్రకటించుచు, ఆయన దేవునికి మార్గము సిద్ధపరచుచు అరణ్యములో నుండి కేక వేస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని సేవకులు ఉపవాస ప్రార్థనలని, ప్రత్యేకమైన ప్రార్థనలని, సభలని యూట్యూబ్ ద్వారా, టీవీల ద్వారా, ఫేస్బుక్ల ద్వారా దేవుని సువార్తను ప్రకటన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే పరలోక రాజ్యం, దేవుని రాజ్యం సమీపముగా ఉన్నది, ఈ లోక రాజ్యాలు అంతము కావడానికి సిద్ధంగా ఉన్నాయి. కనుక మారు మనస్సు పొందుడని యోధయ అరణ్యములో ఆయన కేకలు వేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాము. పిల్లారా, దేవుని సేవకులమైన మేము ఇంత భారముతో ఎందుకు ప్రకటన చేస్తున్నామంటే, లోకమంతమైపోయే కాలము సమీపంగా ఉంది, ప్రభు రాకడ సమీపముగా ఉన్నది. కనుక ఈ విధంగా భారము కలిగి దేవుని పరిచర్యలో ముందుకు సాగిపోతున్నట్లుగా చూస్తున్నాము. అంత మాత్రమే కాకుండా మత్తయి సువార్తలో మనము 27వ అధ్యాయము 50వ వచనములో ఇక్కడ గమనించినట్లు యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణమును విడిచెను. యేసు ప్రభు కూడా ఆయన ప్రసవేదన పడ్డాడు. గెత్సెమనే తోటలో చెమట రక్తముగా మారునంతగా ఆయన వేదన పడి, ఆతృతపడి ప్రార్థన చేసినట్లుగా, అందరి పాపాలు క్షమించబడాలి, పాపులందరూ రక్షించబడాలని ఆయన ప్రయాసపడి ప్రార్థన చేస్తున్నట్లుగా మనం గత కాలంలో జ్ఞాపకం చేసుకున్నాం. అంత మాత్రమే కాకుండా ఆ కల్వరి సిలువలో ఆయన కేక వేస్తూ ఉన్నాడు. సిలువలో పలికిన 7 బంగారమైన మాటలు, 7 కేకలు అంటారు. 1వ కేక, 2వ కేక, 3వ కేక, 4వ కేక, 5, 6, 7 కేకలు. పిల్లలు గమనించండి, అందులో ఆయన 1వ కేక మనం గమనించినట్లయితే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక
నిన్ను క్షమించమని కేక వేస్తున్నట్లుగా చూస్తున్నాం. అందులో ఆరవ కేక మనం చూసుకున్నట్లయితే సమాప్తమైనది అని ఆయన కేక వేశాడు. ఆయనకు అప్పగించిన పని, ఆయనకి ఇవ్వబడిన పనిని ఆయన ముగించి సమాప్తమైనదని కేక వేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అందులో ఆఖరి మాట ఆయన మరలా బిగ్గరగా కేక వేసి తన ప్రాణమును విడిచిన, తన ఆత్మను దేవునికి అప్పగించి ఆయన ప్రాణమును విడిచినట్లుగా చూస్తున్నాం. యేసు ప్రభు ఎప్పుడైతే సిలువలో మరి కేక వేశాడో మనందరికీ క్షమాపణ దొరికింది, విడుదల దొరికింది, రక్షణ దొరికినట్లుగా చూస్తూ ఉన్నాము. కనుక మరి యేసు ప్రభు అన్న కేకలో ఎంతో ఆశీర్వాదాన్ని మనం చూస్తున్నాము, ఎంతో దీవెన మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు మనం కూడా అనేకుల కోసము కేకలు వేయవలసిన వారమై ఉన్నాము, అనేకుల కొరకు ప్రార్థన చేయవలసిన వారమైలో ఉన్నాం. ఆపత్కాలంలో నీవు నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను తోడుగా ఉంటాను, విడిపిస్తాను, గొప్ప చేసేదను. మౌనంగా ఉంటే కుదరదు, శ్రమ కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు మనము కేకలు వేయవలసిన వారమై ఉన్నాము. అదే యేసుని ధరించుకున్న స్త్రీ కేకలు వేస్తూ ఉంది. ఆ కేకలు ప్రపంచమంతా వినబడుతున్నాయి. ఎవరైతే నా స్వరము వింటారు, ప్రభు కూడా ఈ లోకములో అన్నాడు, ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్తమైన వారిలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని ఆయన కేక వేస్తూ ఉన్నాడు. వీళ్ళారా మనం గమనించినట్లయితే లాజరు ధనవంతుడు కథలో ఆ ధనవంతుడు నరకములో నుండి కేక వేస్తున్నాడు, అయ్యా ఎవరైనా మరి నాన్నదమ్ములకు దేవుని వాక్యాన్ని చెప్తారా, వారు కూడా ఈ నేనున్న స్థలముకే వస్తారు, వారికి దేవుని వాక్యం అందించండి అని నరకములో నుండి కేక వేస్తూ ఉన్నాడు. అవును పులారా, ఈరోజు అనేకులు కేకలు వేస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. భయంకరమైన రోజుల్లో మనం ఉన్నాం. ఈ రాజ్య సువార్త, ఈ రాకడ సువార్త అనేకులకు మనము చెప్పవలసి వారమై ఉన్నామని జ్ఞాపకం చేస్తున్నాను. ఇదే మరి మత్తయి సువార్తలో మరొక మాటను జ్ఞాపకం చేసుకుందాం. 25వ అధ్యాయము ప్రారంభం నుండి జ్ఞాపకం చేసుకుందాం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకులను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తన దివిటీలో శిథులతో నీరు తీసుకొని పోయి పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతను ఎదుర్కొని రెండను కేక వినబడెను. ఈరోజు సంఘము సిద్ధపడుతూ ఉంది. మరి నమ్మి బాప్తిసము పొంది ఆయన మార్గంలో నడుస్తూ సిద్ధపడుతున్న సంఘమును వధువు సంఘముతో పోల్చారు. ఈ వధువు సంఘం సిద్ధపడుతుంది, సిద్ధపడి ప్రభు కోసం ఎదురు చూశారు. ఇక్కడ ఈ యొక్క మాటలు మనం గమనించినట్లయితే 10 బయలుదేరారు, 10 ఎదురు చూశారు. పెళ్లి కుమారుడు ఆలస్యం చేయడం వలన 10 నిద్రపోయారు. అయితే అర్ధరాత్రి వేళ పెళ్లి కుమారుడు వచ్చుచున్నాడహో అని కేక వినబడగానే వారు మేల్కొన్నట్లుగా చూస్తూ ఉన్నాము. కనుక మనం చేసే ప్రార్థన, కేకలతో కూడిన ప్రార్థన అనేకులకు మేలు కొలుపుగా ఉంటుందని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అనేకులు మేల్కోవాలి అంటే మనము ప్రార్థన చేయాలి. పిల్లరా జ్ఞాపకం చేసుకుందాం. కనుక ఈ 10 కన్యకలు వారు మేలు కొలుపు పొందడానికి వారు కేకలు వేసినట్లుగా చూస్తూ ఉన్నాము. ఈరోజు మనం కూడా ఆ కేకలు వింటూ ఉన్నాము, వాటిలో ముందుకు సాగిపోతున్నట్లుగా చూస్తూ ఉన్నాము. పిల్లారా గమనించుకుందాం. ఆ వరుసలోనే మనం గమనించినట్లయితే ఈ ప్రకటన రాసిన గ్రంథము 12వ అధ్యాయములో సూర్యుని ధరించుకున్న ఈ స్త్రీ గర్భిణి అయి ప్రసవేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేచుండెను. గర్భము ధరించిన ఈ స్త్రీ లేక సంఘము కేకలేటు వలన మగ శిశువును అనుగ్రహిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాము.
కనుక ఈ స్త్రీ ఒక మగ శిశువును సిద్ధపరచి కనబోతున్నది కనుక తను కేకలు వేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అసలు ఆ మగ శిశువును కనాలి అంటే కేకలు వేయాలి, నొప్పులు పడాలి, బాధలు పడాలి. ఓ జనము కనాలి అంటే, ఓ బిడ్డను కనాలి అంటే ఎంతో ప్రసవ వేదన. కనుక ఈ ప్రపంచ క్రైస్తవ సార్వత్రిక సంఘము ఈరోజు క్రీస్తును ధరించుకొని ఉన్నది. చంద్రుడు అనగా లోకమును తన పాదముల కింద పెంటగా ఎంచుకొని జయ జీవితముతో ముందుకు సాగిపోతుంది. క్రీస్తును ధరించిన అనుభవంలో ఉంది ఆమె గర్భిణి అయి. ఈరోజు ప్రపంచ క్రైస్తవ సంఘము అది గర్భిణి అయి ఉన్నది. ఒక మగ శిశువును కనాలని, ఒక జనాంగమును కనాలని, ఆ కనాలి అంటే కేకలు వేయాలి, రోదన చేయాలి, ప్రార్థన చేయాలి. అంత సులువుగా కాదు. సంఘములో నుంచి సంఘము రావాలి, తల్లి సంఘములో నుండి పిల్ల సంఘము రావాలి, అదే రేపు పెత్తబడే వధువు సంఘము. ఈ సంఘము రావాలి అంటే, సిద్ధపడాలి అంటే మనందరము ప్రార్థన చేసే అనుభవంలో ఉండాలి. కానాను స్త్రీ కేక వేసింది, కుమార్తె స్వస్థత పొందింది. ఎరుకోలో ఉన్న గుడ్డివారు కేకలు వేశారు, వారికి దృష్టి అనుగ్రహించబడింది. మునిగిపోతున్న పేతురు కేక వేశాడు, అతడు రక్షించబడ్డాడు. అరణ్యములో ఉన్న బాప్తీసమిచ్చు కేక వేస్తూ ఉన్నాడు, అనేకులు బాప్తీసము తీసుకొని రక్షణ అనుభవంలోనికి ప్రవేశించారు. సిలువలో ఉన్న యేసు కేక వేశాడు, అనేకులకు క్షమాపణ దొరికింది. అర్ధరాత్రి వేళ కేక వలన సిద్ధపడిన కన్యకలు వారు మేల్కొనబడ్డారు అని చూస్తూ ఉన్నాము. అలాగే సూర్యుని ధరించుకున్న స్త్రీ గర్భిణి అయి మగ శిశువును కనడానికి తను ప్రసవేదన పడుచు ఉన్నది. అందుకోసమే అపోస్తులైన పౌలు, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడు వరకు మీ విషయమే నాకు మరలా ప్రసవేదన కలుగుతూ ఉన్నది. కనుక నా ప్రార్థన ఏమిటంటే ప్రతి సంఘానికి, ప్రతి సేవకునికి, ప్రతి కుటుంబానికి దేవుడి ప్రసవేదన ఇచ్చునుగాక. ఆ నొప్పులకు ప్రార్థించే అనుభవంలోనికి నడిపించుదురుగాక. దావీదు దినమునకు 7 సార్లు ప్రార్థన చేసేవాడు, దానియేలు 3 సార్లు ప్రార్థన చేసేవాడు, యెషయా రాత్రంతా ప్రార్థన చేసేవాడు. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. సంఘము వచ్చే ఆసక్తితో ప్రార్థన చేయాలి, విసుకగా నిత్యము ప్రార్థన చేయాలి. పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘము కన్నీటితో ప్రార్థన చేసింది, కేకలతో ప్రార్థన చేసింది. దేవుడు తన దూతను పంపి పేతుని విడిపించినట్లుగా చూస్తున్నాం. ఈరోజు ప్రపంచ దేశాల్లో నెమ్మది లేదు, సంతోషం లేదు, ఆనందము లేదు. పుల్లారా, ప్రభు రాకడ త్వరగా ఉన్నది. కేక వేసే అనుభవంలో నువ్వు ఉన్నావా? నీకు శ్రమ వచ్చినప్పుడు మౌనంగా ఉంటే నువ్వు చేతగాని వాడివైపోతావు. నువ్వు పోరాడాలి, నిలబడాలి, ప్రార్థించాలి. కళాను స్త్రీ వలె దేవునితో పోరాడాలి, కేక వేయాలి. ఓ దావీదు కుమారుడు మమ్మల్ని కరుణించు. గుడివారు కేక వేసినట్లుగా, పేతురు కేక వేసినట్లుగా, ఇదిగో బాప్తీసమిచ్చు యోహాను కేక వేసినట్లుగా, యేసు ప్రభు కేక వేసినట్లుగా, ఈరోజు సూర్యుని ధరించుకున్న సంఘమైన మనము కేకలు వేసేవారమై ఉండాలి. ఎందుకంటే నీలో నాలో నుండి, మన మధ్యలో నుండి, లేక మనలో నుండి ఒక ప్రత్యేకమైన సంఘము రాబోతూ ఉన్నది. అందుకోసమే ఈ ప్రయాస, అందుకోసమే ఈ కష్టము. కనుక ఈ చక్కని సూచన, లేక మరి జరగవలసిన విషయాలను దేవుడు మరి జ్ఞాపకం చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. పిల్లారా,
మరి ఈ విషయాలను మనము ధ్యానిస్తూ ఉన్నాము. ఎవరికైనా అర్థం కాకపోతే మా ఫోన్ నెంబర్స్ వస్తే వాటి మాకు తెలియపరచండి. మీకోసం మేము ప్రార్థన చేస్తాం, మీకు తెలియపరుస్తాం. అలాగే నా సహోదరుడు అపోస్తలుడు జయకుమార్ డానియల్ అయ్య గారు హైదరాబాదులో గ్రేస్ టవర్ థియాలజికల్ బైబిల్ కాలేజ్ ఏర్పాటు చేశారు. గ్రేస్ థియాలజికల్ బైబిల్ కాలేజ్ 1 ఇయర్ బైబిల్ కోర్సు ప్రారంభించబడుతుంది. ఆసక్తి ఉన్నవారు అరే మమ్మల్ని సంప్రదించండి. మనం ఇంట్లో ఉంటూనే దైవ సంబంధమైన అనేక విషయాలను మనం తెలుసుకోవడానికి మంచి అవకాశం అది. కనుక మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థన చేయండి. ఎవరైనా ఆన్లైన్ కోర్స్ చేయాలనుకునేవారు మమ్మల్ని సంప్రదించినట్లయితే మేము మీకు అప్లికేషన్లు ఇస్తాము, మీరు అనేక విషయాలు తెలుసుకొని ముందుకు సాగగలుగుతారు. కనుక చాలా విషయాలు బైబిల్లో వ్రాయబడి ఉన్నాయి, అవి చెప్పడానికి సమయం చాలా తక్కువగా ఉంది మాకు. కనుక మరి క్లుప్తంగా ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తల వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తుతులవు పాత్రుడా, స్తోత్రార్హుడా, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, బలవంతుడైన ప్రభువా, సూర్యుని ధరించుకున్న స్త్రీ, గర్భిణి అయి ప్రసవేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేస్తున్నట్లుగా ఎవరెవరైతే కేకలు వేశారో వారు ఏ విధంగా రక్షించబడ్డారు, ఏ విధంగా తప్పించబడ్డారు, ఏ విధంగా మేలు పొందారో ఈరోజు నీ వాక్యము ద్వారా మేము తెలుసుకున్నాము. ఇదిగో సూర్యుని ధరించిన స్త్రీ నొప్పులు కలిగి కేకలు వేయడం ద్వారా ఒక మగ శిశువును కనబోతుందని, ఒక మగ శిశువును మాకు అనుగ్రహించబోతుందని ఈరోజు మేము తెలుసుకున్నాము ప్రభువా. నీకు వందనాలు. విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయమని, అయా అర్థం చేసుకునే శక్తి జ్ఞానము దయచేయమని యేసయ్యా ఉన్నత నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మన ప్రభు యేసుక్రీస్తు కృప, దేవుని సహాయము, పరిశుద్ధాత్మతోడు మనందరికి తోడుగా ఉండి నడిపించునుగాక. ప్రభువు మనల్ని దీవించునుగాక. ఇప్పుడైనా గమనించండి, ఈ 3వ భాగములో తెలియజేసిన ఈ మాటలను మీకు ఇంకెవరికైనా అర్థం కాకపోతే మాకు ఫోన్ చేయండి. ఆ ఫోన్ ద్వారా మీకు అనేక విషయాలు ఇంకా స్పష్టంగా మేము తెలియచేయగలుగుతాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక, అటువంటి అనుభవంలో నడిపించునుగాక. ఆమేన్.